హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో కంప్యూటర్ నెట్వర్కింగ్ టాపిక్స్లో ఓఎస్ఐ లేయర్స్లో మనకి ఫస్ట్ లేయర్ ఫిజికల్ లేయర్ చూసాం, సెకండ్ లేయర్ వచ్చేసరికి డేటా లింక్ లేయర్. సో ఫ్రమ్ ఫిజికల్ లేయర్ మనం ఏదైతే ప్రాసెస్ చేసామో దాన్ని బేస్ చేసుకుని డేటా లింక్ లేయర్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ డేటా లింక్ లేయర్ యొక్క వర్క్ ఏంటి అంటే, ఓఎస్ఐ మోడల్లో ఉన్న సెకండ్ లేయర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, ద సెకండ్ లేయర్ ఈజ్ ద డేటా లింక్ లేయర్. సో డేటా లింక్ లేయర్ అంటే మనం డేటాని ఇందులో లింక్ చేసుకుంటూ వెళ్తాం. సో బిఫోర్ లింకింగ్ ఈ డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే, ఫ్రమ్ నోడ్ టు నోడ్ అనేది డేటాని డెలివర్ చేస్తుంది. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ద డేటా లింక్ లేయర్. సో దిస్ ఈజ్ సెకండ్ లేయర్. మనం టూ సైడ్స్ కింద టాప్ టు బోటమ్, టూ సైడ్స్ బోటమ్ టు టాప్ అయినా మనం డిస్కస్ చేయొచ్చు. జనరల్గా మనం ఏం చేస్తాము అంటే బోటమ్ నుంచి చెప్పుకుంటూ వెళ్తాం, బికాస్ వన్ బై వన్ కనెక్టెడ్ ఫ్రమ్ బోటమ్. సో బోటమ్ నుంచి ద సెకండ్ లేయర్ వచ్చేసరికి ఇది డేటా లింక్ లేయర్. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ, మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది, లింక్ చేస్తుంది, కానీ ఎర్రర్ ఫ్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అనేది చేయటమే దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఎప్పుడైతే మీరు ఎగ్జామ్స్లో ఈ దీని గురించి డిస్కస్ చేసేటప్పుడు, ఎగ్జామ్లో రాసేటప్పుడు మెయిన్ రెస్పాన్సిబిలిటీస్, దీని యొక్క మెయిన్ పాయింట్స్ రాస్తే మీకు ఎక్కువగా పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్. ఎందుకు డేటా ఫ్రేమ్స్ అన్నాం, డేటా అని ఎందుకు అనలేదు అంటే, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా అనేది ఎలా ఉంటుంది, ఒక ఫ్రేమ్ ఫార్మేట్లో ఉంటుంది. అండ్ ఆ ఫ్రేమ్లో ఉన్న డేటాని ఏం చేస్తుంది అంటే, నోడ్ టు నోడ్ డెలివరీ ఆఫ్ డేటా. అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఎర్రర్ ఫ్రీ. అండ్ ఆ ఎర్రర్ ఫ్రీ డేటాని ఎలా చేస్తుంది అంటే, నోడ్ టు నోడ్ అంటే పార్ట్ టు పార్ట్ సో అలా. ఇందులో ఇంకొక రెస్పాన్సిబిలిటీ అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి ఒక్క రెస్పాన్సిబిలిటీయే ఉండదు, దాని యొక్క వర్క్స్ అనేవి నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. అలాంటి వర్క్స్లో డేటా లింక్ లేయర్ నుంచి ఎనదర్ రెస్పాన్సిబుల్ వర్క్ ఏంటి అంటే, టు ఎన్కోడ్ అండ్ డీకోడ్. మనకి డేటా అనేది ఇన్కమింగ్ వస్తుంది అండ్ అవుట్ గోయింగ్ వెళ్తుంది. అంటే ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైన లేయర్ నుంచి ఒక డేటా అనేది తీసుకున్నారు, దిస్ ఈజ్ ద డేటా లింక్ లేయర్ అండ్ దిస్ ఈజ్ ద బోటమ్ లేయర్. అంటే మీరు బోటమ్ నుంచి టాప్ డిస్కస్ చేసేటప్పుడు మనకి ఇన్పుట్ అనేది బోటమ్ నుంచి వస్తుంది, మనం అవుట్పుట్ అనేది టాప్కి ఇస్తాం. సో ఇన్ మిడిల్ ద డేటా లింక్ లేయర్ వర్క్స్. సో ఫ్రమ్ బోటమ్ నుంచి టాప్కి తీసుకునే డేటా మధ్యలో ఏం చేస్తుంది, ప్రాసెసింగ్ చేస్తుంది. ఈ ప్రాసెసింగ్కి దిస్ ఈజ్ ద ఇన్కమింగ్ అండ్ దిస్ ఈజ్ అవుట్ గోయింగ్. అంటే ఇక్కడ ఎన్కోడింగ్ చేస్తున్నాం, డీకోడింగ్ చేస్తున్నాం. సో అంటే బోత్ ఇన్కమింగ్ డేటా అండ్ అవుట్ గోయింగ్ డేటాకి మధ్యలో మనం చేసే ద మెయిన్ రెస్పాన్సిబుల్ వర్క్ ఏంటి అంటే, ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఆ రెస్పాన్సిబుల్ కూడా మనకి డేటా లింక్ లేయర్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో దిస్ లేయర్ ఆర్గనైజ్ బోత్ డేటా మీన్స్ బోత్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ డేటా. సో ఈ డేటా లింక్ లేయర్ ఏదైతే ఉందో, ఇందులో మనకి టూ పార్ట్స్ ఉంటాయి, టూ లేయర్స్ ఉంటాయి, మిడిల్ లేయర్స్. ఆ టూ లేయర్స్ కాంబినేషన్తోనే, అంటే వాటిని సబ్ లేయర్స్ అంటాం, వాటితోనే మనకి ఈ డేటా లింక్ లేయర్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో దీన్ని టోటల్ మనకి ఓఎస్ఐ లేయర్స్లో దీన్ని కాంప్లెక్స్ లేయర్ అని చెప్పి కాల్ చేస్తాం. ఎందుకు కాంప్లెక్స్ లేయర్ అంటున్నాము అంటే, ఇది టోటల్ హార్డ్వేర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, కాంప్లెక్సిటీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా హైడ్ చేసే యొక్క థింగ్ ఏదైతే ఉందో అది ఈ లేయర్ పెర్ఫామ్ చేస్తుంది. సో దానికోసం దీన్ని కాంప్లెక్స్ లేయర్ అంటాము. అండ్ దిస్ లేయర్ పెర్ఫార్మ్స్ రిలయబుల్ అండ్ ఎఫిషియంట్ కమ్యూనికేషన్. సో రిమైనింగ్ డివైజెస్తో ఎప్పుడు కూడా ఇది రిలయబుల్ అండ్ ఎఫిషియంట్ కమ్యూనికేషన్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఉన్న టూ సబ్ లేయర్స్ ఏంటి అంటే, లాజికల్ లింక్ లేయర్ దీనే షార్ట్ కట్లో ఎల్ఎల్సి అని చెప్పి కాల్ చేస్తాం. అండ్ ద సెకండ్ వన్ మీడియా యాక్సెస్ లేయర్. సో దీన్ని షార్ట్ కట్లో ఎంఏసి అని చెప్పి కాల్ చేస్తాం. సో ఈ డేటా లింక్ లేయర్ ఈజ్
అండర్ లేయర్ ఈజ్ ఫిజికల్ లేయర్ అండ్ ద టాప్ లేయర్ ఈజ్ నెట్వర్క్ లేయర్. సో ఈ లాజికల్ లింక్ లేయర్ యొక్క వర్క్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ డేటా లింక్ లేయర్ వర్క్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సబ్ లేయర్స్ కాబట్టి ఆ సబ్ లేయర్స్ కింద ఇవి వర్క్ చేస్తూ వాటి యొక్క థింగ్నే ఇవి పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఆబ్వియస్గా ఇక్కడ ఏమవుతుంది, ఈ డేటా లింక్ లేయర్ పెర్ఫార్మెన్స్ అనేవి ఈ బోత్ లేయర్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాయి. సో ఈ సబ్ లేయర్ యొక్క వర్క్ ఏంటి అంటే, డేటా లింక్ లేయర్ యొక్క వర్క్ మల్టీప్లెక్సింగ్ పెర్ఫామ్ చేస్తూ ద ఫ్లో ఆఫ్ డేటా, అంటే డేటా అనేది ఇక్కడ ట్రాన్స్మిట్ చేస్తూ నోడ్ టు నోడ్ డెలివరీ చేస్తుందని చెప్తున్నాం. సో ఆ నోడ్ టు నోడ్ డెలివరీ చేసేటప్పుడు ద ఫ్లో ఆఫ్ డేటా అనేది అప్లికేషన్స్కి అదర్ సర్వీసెస్కి మధ్యలో ఈ డేటా లింక్ లేయర్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ ఎల్ఎల్సి అనేది మెయిన్ వర్క్ ఏంటి అంటే, ఎర్రర్ మెసేజెస్ అండ్ ఎక్నాలజ్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కోసం ఈ లాజికల్ లింక్ లేయర్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఆల్రెడీ డేటా లింక్ లేయర్ యొక్క వర్క్ చెప్పుకున్నాం, ఎర్రర్ ఫ్రీ అనేది ఒక రెస్పాన్సిబుల్ వర్క్ అండ్ నోడ్ టు నోడ్ డెలివరీ ఆఫ్ డేటా అనేది ఎనదర్ రెస్పాన్సిబుల్ వర్క్. సో అందులో లాజికల్ లింక్ లేయర్ యొక్క పార్ట్ ఏంటి అంటే, ఫ్లో ఆఫ్ డేటా అనేది అప్లికేషన్ టు సర్వీసెస్ చేయటం అదర్ సర్వీసెస్కి, అండ్ అనదర్ థింగ్ వచ్చేసరికి ఎర్రర్ మెసేజెస్ అండ్ ఎక్నాలజ్మెంట్స్ని ప్రొవైడ్ చేయటం. సో ద బోత్ థింగ్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై ది ఎల్ఎల్సి. డీల్స్ విత్ మల్టీప్లెక్సింగ్ అండ్ the flow of data and services and responses. Responses means nothing but acknowledgements. సో ద నెక్స్ట్ మీడియా యాక్సెస్ లేయర్. లాజికల్ లింక్ లేయర్లో లాజికల్గా మనం లింక్ చేసుకుంటూ వెళ్తాం. మీడియా యాక్సెస్ లేయర్ యొక్క వర్క్ ఏంటి అంటే, ఈ మీడియా యాక్సెస్ లేయర్ అనేది కూడా లింక్ చేస్తుంది. ఆ లింక్ అనేది ఏంటి అంటే, లాజికల్ లింక్ కంట్రోల్ లేయర్కి నెట్వర్క్ ఫిజికల్ లేయర్స్కి మధ్యలో కంట్రోల్ అనేది చేయడానికి, లింక్ చేయడానికి ఈ ఎంఏసి లేయర్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ లింక్స్ control layer and the network's physical layer. So the next concept, it is used for transferring the data. డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ద డేటా ట్రాన్స్ఫరింగ్లో ఆ డేటా అనేది ఎలా తీసుకుంటుంది అంటే, ప్యాకెట్స్ కింద తీసుకుంటుంది. సో నోడ్ అనేది ఒక పార్ట్, సో అలానే ప్యాకెట్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇట్ ఈజ్ యూజ్డ్, మీరు ఏ టర్మినాలజీ అయినా యూజ్ చేయొచ్చు. లైక్ ప్యాకెట్స్ ఓవర్ ద నెట్వర్క్. సో దీన్ని సింపుల్గా మనం ఒక డయాగ్రమ్మాటికల్గా రిప్రజెంట్ చేయాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ బాటమ్ లేయర్ ఈజ్ ఫిజికల్ లేయర్ అండ్ ద టాప్ లేయర్ ఈజ్ నెట్వర్క్ లేయర్. సో ఇన్ మిడిల్, సో దిస్ మిడిల్ లేయర్ డేటా లింక్ లేయర్. ఈ డేటా లింక్ లేయర్ యొక్క మెయిన్ థింగ్, ఇట్ ఈస్ డివైడింగ్ ప్యాకెట్స్ ఇంటూ ఫ్రేమ్స్. అంటే ఫిజికల్ లేయర్, నెట్వర్క్ లేయర్ నుంచి మనకి ప్యాకెట్లో వచ్చింది, ప్యాకెట్ నుంచి మనకి ఈ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది, ఫ్రేమ్స్ కింద డివైడ్ చేస్తుంది. సో డేటా లింక్ లేయర్లో ద మెయిన్ థింగ్ ఈజ్ ఫ్రేమ్స్. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్, ఆ ఫ్రేమ్ అనే కాన్సెప్టే మనకి డేటా లింక్ లేయర్లో వస్తుంది. సో ఈచ్ ప్యాకెట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫ్రేమ్స్. సో దిస్ ఈజ్ డేటా లింక్ లేయర్. సో ఎవ్రీ ప్యాకెట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్లో మనం వాటి యొక్క అడ్రస్సెస్, బిట్స్, ఎక్కడికి వెళ్ళాలి, ఏ సోర్స్కి వెళ్ళాలి, ఏ సోర్స్ నుంచి ఏ డెస్టినేషన్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్రేమ్స్లోనే తీసుకుంటాం. సో దాంట్లో ఉన్న
అడ్రస్ని బేస్ చేసుకుంటూ ఈ డేటా లింక్ లేయర్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది. సో ప్యాకెట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది నెట్వర్క్ లేయర్, నెట్వర్క్ లేయర్ నుంచి మనం రిసీవ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఫ్రేమింగ్ యొక్క డీటెయిల్స్ని బట్టి ఏం చేస్తాం, ఈ డేటా లింక్ లేయర్ అనేది ఎట్ ది సెండర్ సైడ్, సెండర్ సైడ్ నుంచి డేటా లింక్ లేయర్ రిసీవ్ చేసుకుని ప్యాకెట్స్ని, దాని తర్వాత డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి దాన్ని బిట్ బై బిట్ ఆర్ నోడ్ బై నోడ్ టు నోడ్, మీరు ఎలా తీసుకున్న టెర్మినాలజీ, అలా వన్ బై వన్ సోర్స్ నుంచి రిసీవర్ సైడ్కి డెస్టినేషన్కి వెళ్ళటానికి ఈ ఫ్రేమింగ్ అనేది మనం మెయిన్గా యూటిలైజ్ చేసుకుంటాం. సో ఫ్రేమింగ్ యూటిలైజ్ చేసుకుంటూ మనం అక్కడ డేటా అనేది పాస్ చేయాలి అంటే గ్యారంటీ మనకు ఉండాల్సింది సోర్స్ అడ్రస్ నుంచి పంపిస్తూ ఉంటాం, అండ్ మనకి తెలియాల్సింది వచ్చేసరికి డెస్టినేషన్ అడ్రస్, అంటే ఇక్కడ అడ్రస్సింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ద డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది, సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రస్సెస్ని బేస్ చేసుకుంటూ ఇక్కడ ఫిజికల్ అడ్రస్ ఈజ్ ద మెయిన్ హెడర్ ఆఫ్ ద ఈచ్ ఫ్రేమ్, అంటే ప్రతి ఫ్రేమ్లో మనకి ద మెయిన్ ఫస్ట్ బేస్ అడ్రస్ ఏంటి అంటే ఫిజికల్ అడ్రస్. ఈ ఫిజికల్ అడ్రస్ బేస్ చేసుకున్న తర్వాత మనకి వితౌట్ ఎర్రర్ ఫ్రీ, అంటే డేటా లింక్ లేయర్ యొక్క ద మెయిన్ థింగ్ ఏంటి, ఎర్రర్ ఫ్రీ అండ్ ఎఫిషియంట్ డేటా కింద పాస్ చేయటం. సో ఆ ఎర్రర్ ఫ్రీ ఆఫ్ డేటాని ఎర్రర్ కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ కూడా మనం ఈ ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసిన తర్వాత వాటిలో నాయిసెస్ కానీ ఎటువంటివి లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ రాంగ్ థింగ్స్ లేకుండా ఆ డేటాని మొత్తం ఎర్రర్ ఫ్రీ కంట్రోల్ కింద వాటిని సెండ్ చేసే బాధ్యత కూడా ఎవరిది అంటే డిఎల్ఎల్ది. సో ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ డేటాని కంట్రోల్ చేసుకుంటూ ఫ్లోని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1, 2, 3, 4 కింద సెండ్ చేయాలి, బట్ ద సెండింగ్ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే 3, 2, 1, 4 కింద సెండ్ అయింది అనుకోండి, దట్ ఫ్లో కంట్రోల్ అనేది ఎలా ఉంది, అక్కడ డిస్టర్బెన్స్గా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో స్పీడ్ కానీ ఏదైనా కూడా సెండర్ నుంచి వెళ్ళేటప్పుడు డెస్టినేషన్కి రీచ్ అయ్యే వరకు కూడా మనం వాటి యొక్క ఫ్లో కంట్రోల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా ఈ డేటా లింక్ లేయర్ యొక్క ద మెయిన్ థింగ్స్ ఏంటి అంటే ఫంక్షన్స్ ఆఫ్ డిఎల్ఎల్ని, ఫ్రేమింగ్, ఫిజికల్ అడ్రస్సింగ్, ఫ్లో కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్, యాక్సెస్ కంట్రోల్. సో ఈ మూడు, ఇవన్నీ కూడా మనకి వీటి యొక్క మెయిన్ ఫంక్షనాలిటీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిఎల్ఎల్ అనేది ప్యాకెట్స్ కింద రిసీవ్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ ఇట్ డివైడ్స్ ఇన్ టు ది ఫ్రేమ్స్. సో ఆ ఫ్రేమ్స్ యొక్క బిట్ టు బిట్ బై బిట్ ఫిజికల్ లేయర్ నుంచి ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అనేది హెడర్, ప్యాకెట్, ట్రైలర్. సో ఇలా పార్టిషన్ కింద ఎవ్రీ ఫ్రేమ్లో డేటా అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం సెండర్ నుంచి రిసీవర్కి సెండ్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ దట్ అడ్రస్. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా పంపించడమే డేటా లింక్ లేయర్ యొక్క టాస్క్ కాబట్టి దట్ ఈజ్ ఫ్లో కంట్రోల్. ఎర్రర్ కంట్రోల్ మీన్స్ వితౌట్ ఎనీ నాయిస్ ఆర్ వితౌట్ ఎనీ ఎర్రర్ డిటెక్షన్, ఎనీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనం లేకుండా ఎర్రర్ కంట్రోల్లో చూసుకుంటాం. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ ఏంటి అంటే మల్టిపుల్ డివైజెస్కి, ఎస్పెషల్గా మల్టిపుల్ డివైజెస్కి షేర్ చేసేటప్పుడు, ఆ కమ్యూనికేషన్ చేసేటప్పుడు వాటి యొక్క ఎఫిషియన్సీ అనేది మెయింటైన్ అవ్వడం కోసం మనం ఈ యాక్సెస్ కంట్రోల్ అనేది ఇక్కడ యూస్ చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్. సో నెక్స్ట్ కమింగ్ సూన్ క్లాసెస్లో డెప్త్గా వెళ్ళేటప్పుడు ఈ లేయర్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి డెప్త్గా వస్తాయి. సో దిస్ ఇస్ జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ఈచ్ లేయర్. థ్యాంక్ యూ.